మీకు అలవాటున్నది సభలో పోయి మాట్లాడము, మీడియా ముందు మాట్లాడడం. మీరు నేరుగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు ప్రజలకు బాధ్యత పరంగా మాట్లాడలేదు, ఇప్పుడు లేరు. సభలకు మీడియాకే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అనేది చాలా స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా 15 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ 9.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన, 10 ఏళ్ళు కాదు, 9.5 ఇయర్స్ అంటే 9 సంవత్సరాల నర కాలంలో కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తున్న 1.5 లక్షల రుణమాఫీని ఒకే కిస్తీలో మాఫీ చేస్తలేరు. కిస్తీల వారిగా డబ్బులు వేస్తున్నారు, కిస్తీల వారిగా మీరు డబ్బులు వేస్తున్నారు. అది రైతులకు తృప్తిగా లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఒక సందర్భంలో 3 పిసిసిలు, 2 పిసిసిలు, 1 ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకముందు 3 ఏళ్ల పిసిసి, 2 ఏళ్ల పిసిసి ప్రెసిడెంట్గా, ఒక అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా, ఈ 9.5 ఏళ్ల కాలంలో 2 పిసిసిలు, 1 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 1 రేవంత్ రెడ్డి గారు. ఆ 9 ఏళ్ల కాలంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ప్రజలతో నేరుగా, రైతులతో నేరుగా అధికార పార్టీ ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడతలేడు, ప్రజలకు అందుబాటులో లేడు, సెక్రటరీ అందుబాటులో లేడు, సెక్రటరీకి వస్తలేడు, ప్రగతి భవన్కి అపాయింట్మెంట్స్ లేవు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరంగా సిఎల్పి భట్టి విక్రమార్క, మేమందరం ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరం కూడా రైతుల పక్షాన రైతు రుణమాఫీ విషయంలో పోరాటాలు చేసిన చరిత్ర ఇది, నిజం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి రైతుల పక్షాన రైతుల కోసము ఒక రైతు రుణమాఫీ కాదు, రైతు పంట నష్టపరిహారము కానీ, విత్తనాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, ప్రతి రైతు ఏ ఇబ్బంది పడుతున్నా పోరాటంలో ఎప్పుడు 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ని వీలైనంత మా ప్రయత్నం అంతా మేము చేసినాం. అధికారం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో ఇప్పుడు అదేమో ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి చేసిన పోరాటాలు వివరణ ఇస్తున్నా. ఇప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన అధికారము 9 నెలల్లో, 9 నెలలు అవుతుంది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కార్యకారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన నుంచి 9 నెలల్లో ఉదయము 10:30 సెక్రటరీ మొదలైతే సాయంత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సెక్రటరియట్ లో అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మీరు మాట్లాడడానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు రికార్డు తీయండి. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో సెక్రటరియట్లో ఎన్ని రోజులు గడిపారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలల్లో ఎన్ని రోజులు సెక్రటరియట్లో కూర్చున్నారు? దీనికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు దీని మీద డిబేట్ కి మీరు చర్చకు సిద్ధం కాగలరు.